కవితకు బెయిల్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టింది సుప్రీంకోర్టు. బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందన్న రేవంత్ వ్యాఖ్యలపై సీరియస్ అయింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టుపై అనుచితంగా మాట్లాడతారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తాము మనస్సాక్షి ప్రకారం విధులు నిర్వహిస్తామని, ఎవరి విమర్శలు వ్యాఖ్యలు పట్టించుకోమని తెలిపింది. మరోవైపు కవిత విడుదలపై బండి సంజయ్ కామెంట్స్ ను కూడా కేటీఆర్ తప్పుబట్టారు. దీంతో జనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కోర్టు తీర్పులు, వాటిపై రాజకీయ విశ్లేషణలపై ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే రామచంద్ర నాయక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, సునీతారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, అలాగే మరికాసేపట్లోనే జయరామ్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా కౌశిక్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను, అంటే బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కాకుండా ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా ఈ మధ్య ఎక్కువగా కోర్టుల మీద చేస్తున్నటువంటి రాజకీయ వ్యాఖ్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యల వల్ల ప్రజల్లో కూడా న్యాయస్థానాల మీద కొంత నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది. దాని మీద సుప్రీంకోర్టు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏంటి? ఏ సందర్భంలో ఏ రకంగా ఏ ఇన్ఫోతో ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటారు కౌశిక్ గారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా స్పష్టం, వాళ్ళు కూడా మాట్లాడతారు ఇది ఫాల్స్ కేస్ అని. ఫాల్స్ కేస్ అని మాట్లాడడం కూడా కంటెంట్ ఆఫ్ కోర్టు అయితే అని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈ కేసులో ఏం లేదు, పసలేదు, ఖచ్చితంగా ఈ కేసు ఫాల్స్ కేస్ అని చెప్పేసి అనే వ్యాఖ్యలు ఏదైతే చేస్తా ఉన్నారో అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. కాబట్టి వారు మాట్లాడిన మాటలు కూడా వాస్తవంగా కోర్టు తప్పుబట్టాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, అదే భారతీయ జనతా పార్టీ కావచ్చు, వాస్తవంగా కల్వకుంట్ల గారి కవిత కేసు వాదించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ముకిల్ రోసిక్ గారు, వారు చాలా కేసులు భారతీయ జనతా పార్టీ కేసులు వాదించారు. అదే కాకుండా ఎక్కువ సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడిన వ్యక్తి, అదే కాకుండా అభిషేక్ సింగ్ మని ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, వారు కేజ్రీవాల్ గారి కేసును మాత్రమే వాదిస్తూ ఉన్నారు. దాన్ని తప్పుగా చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈడీ కావచ్చు, సిబిఐ కేసులకు సంబంధించి పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పకపోవడం మూలంగానే ప్రధానంగా కల్వకుంట్ల కవిత గారికి కేసు ఈ కేసులో బెయిల్ రావడం జరిగింది. అదే కాకుండా అంతకుముందు ఎవరైతే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారు ఉన్నారో వారు 16 నెలల కాలం పాటు జైల్లో ఉన్నారు. కానీ కల్వకుంట్ల కవిత గారు 5 నెలల మాత్రమే ఉన్నారు. అదే కాకుండా వారికన్నా ముందు చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయాలా, కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయకుండా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయలేం. కాబట్టి ఇండియా కూటమి జాతీయ స్థాయిలో బలపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేజ్రీవాల్ గారిని జైల్లో పెడితే తప్ప భారతీయ జనతా పార్టీ మేలు జరుగుతుందని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ గ్రహించి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ గారిని కౌశిక్ గారు, రాజకీయాలు వేరు, కోర్టులు విచారణలు, కోర్టులు ఇచ్చేటటువంటి తీర్పులు వేరు. ఖచ్చితంగా కూడా కోర్టులు ఇచ్చేటటువంటి తీర్పుల మీద అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి తీర్పులు ఉండవు. ఒకరు విభేదించవచ్చు, ఒకరు వచ్చినటువంటి తీర్పు అనుకూలంగా ఉంటే అంగీకరించవచ్చు. విభేదించేటటువంటి హక్కు రాజ్యాంగం మనం కల్పించింది, కానీ ఆ విభేదన పేరుతో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేదంటే వాటికి రాజకీయ కారణాలు జోడించడం, కొంత వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేయడం, ఇది సమర్థనీయం కాదు కదా. దట్టు కూడా రాజ్యాంగ పదవిలో ఉంటూ వ్యాఖ్యానించడం వల్ల చాలా ఎక్కువ ఇంపాక్ట్, ప్రజల్లో కూడా అనుమానాలు కలిగేటటువంటి అవకాశం కదా. ఏమంటారు దాని మీద? ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, వారు మాట్లాడే మాటలు ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలే కాదు. ఎవరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, నేను స్టార్టింగ్ డిబేట్ స్టార్టింగ్ లోనే చెప్పాను, ఎవరు మాట్లాడినా ఈ మధ్య ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కువైపోతున్నాయి. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు కదా అన్న దాంట్లోనే నేను చెప్తాను. ఇప్పుడు దేనికైనా కాలం సమాధానం చెప్తుంది. ఎందుకంటే గతంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి చాలా పార్టీల నాయకులు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. అదే కాకుండా ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడైతే ఎవరైతే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారో వారు గతంలో చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు పనిచేసిన తర్వాత తీర్పులు ఇచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత రాజ్యసభకు పంపించిన సందర్భం చూసినప్పుడు ఖచ్చితంగా ఏదో జరుగుతుందనే ఒక అనుమానాలు మాత్రం ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. దానిలో భాగంగా మొన్న జరిగినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఆర్గ్యుమెంట్ విషయంలో, ఎందుకంటే 20 మంది ఎమ్మెల్యేలు వేసుకుని ఢిల్లీ పోయి కల్వకుంట్ల కవిత గారు బెయిల్ వస్తుందని చెప్పేసి ముందస్తుగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా తెలిసిందనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి లోపాయికారిక ఒప్పందంలో భాగంగా బెయిల్ వచ్చినట్టు కనపడతారు. ఎందుకంటే పీపీ గారు ఆర్గ్యుమెంట్ చేయకపోవడం,
జడ్జి గారు రకరకాల క్వశ్చన్స్ వాళ్ళు రేజ్ చేసిన సందర్భం చూసినాం కాబట్టి దానిలో భాగంగా ఈ కేసులో ఎందుకంటే ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ చెప్పకుండా అనవసరంగా బండి సంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అభిషేక్ సింగ్ మణి గారు ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల కవిత గారి తరఫున ఆర్గ్యుమెంట్ చేసినని చెప్పేసి తప్పుడు వార్తలు ప్రచారం చేసే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీని ఉపయోగించే ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీగా పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి పార్టీ తరఫున మాత్రమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసింది తప్ప ముఖ్యమంత్రిగా చీఫ్ మినిస్టర్ గా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వాయిస్ ఇచ్చేటప్పుడు దానిలో భాగంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవి. రైట్ రైట్. రామచంద్ర నాయక్ గారు మీ అభిప్రాయం ఏంటి కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల మీద? అంటే మనం ఓవరాల్ గా మాట్లాడుతున్నాం, నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం ఇటు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలో లేదంటే బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలో కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి కామెంట్లు న్యాయ వ్యవస్థ మీద చేస్తూ కొంత న్యాయ వ్యవస్థను పలచన చేస్తున్నారనేటటువంటి అభిప్రాయాలు ప్రజల్లో కూడా ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో నేను పదే పదే చెప్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ. రామచంద్ర నాయక్ ప్యానల్లో ఉండే మిత్రులకు, జేటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారం. సరే, ఒక వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ లేకపోతే సంస్థలు కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు వాటిని విచారించే సంస్థలు ఇవాళ కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా కోర్టులు ఎవడైనా ఆశ్రయించేది కోర్టులకే. అందులో దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, దానికి మించింది లేదు. ఇక ఏమైనా అది మించిపోతే ఐక్యరాజ్య సమితికి పోవాల్సిందే తప్ప, అందుకనే కోర్టు ఇచ్చే తీర్పు ఆ జడ్జి మీద మనకు వేరే అభిప్రాయం ఉన్నప్పటికీ పొరపాటున కూడా ఆయన ఎలాంటి తీర్పు ఇచ్చినా దాని మీద వ్యాఖ్యానించకూడదు అనేది అది చట్టం ఉన్నది. ముఖ్యంగా ఇలా రాష్ట్రాన్ని ఏలే రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఒక కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన ఒక బెయిల్ పిటిషన్ మీద కూడా వాళ్ళు ప్రమాణం చేసిన రోజు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, పక్షపాతం లేకుండా పరిపాలిస్తామని వాళ్ళు ప్రమాణం చేసిన వ్యక్తులు ఆ రకంగా జడ్జిమెంట్ మీద ఒక బెయిల్ ఇచ్చిన పిటిషన్ మీద సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు వారు ఒక పార్టీ అధ్యక్షుడుగానో ఒక పార్టీ నేతగా ఏదన్నా రాజకీయ పార్టీ మీద కామెంట్ చేయడం అనేది సహజంగా జరిగే పరిణామం. కానీ ఇక రాజ్యాంగపరమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇచ్చిన తీర్పు మీద కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో మిలాఖత అయింది కాబట్టి వాళ్ళకి బెయిల్ దొరికిందనే మాట, అంటే ఇలా దేశంలో చాలా పెద్ద పెద్ద నాయకుల మీద కూడా ఆరోపణలు వస్తాయి. సోనియా గాంధీ గారి మీద వచ్చింది, రాహుల్ గాంధీ మీద వచ్చింది, అనేక మంది కూడా జైలుకు పోయినారు, వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ సందర్భంలో కూడా అట్నే వ్యాఖ్యానం చేస్తే కూడా ఎవరైనా తప్పుపట్టాల్సిందే. అంతకుమించి ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనంలో తీసుకోవాలి. ఈరోజు సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పులో ఆ బెయిల్ పిటిషన్లో ఆ జడ్జి గారు ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా ఆయన నోటు కేసులో మధ్యప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి దాంట్లో విషయంలో మరి ఈ పరిణామాలు జరుగుతున్నాయని సాక్షాత్ వాళ్ళ అడ్వకేట్స్ని వాళ్ళు అడిగారు. అడిగే సందర్భంలో ఇట్లా వ్యాఖ్యానించడం తప్పంటే వారు ఏమన్నారంటే, సార్ మేము మా యొక్క రేవంత్ రెడ్డి గారికి మేము కౌన్సిలింగ్ చేసి ఫర్దర్ ఎటువంటి పదజాలాలు రిపీట్ కాకుండా చూస్తామని చెప్పేసి ఇవాళ ముకుల్ రోద్కి కానీ ఆ లూద్రా కానీ ఇద్దరు వారు పెట్టుకున్న వకీలే ఆ మాట చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని వాళ్ళు నచ్చజెప్పి ఇవాళ అన్నారంటే ఎంత లోతుగా సుప్రీంకోర్టు ఆలోచించిందనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అది బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కూడా ఒకరు ఇక్కడ దుర్మార్గమైన విషయం ఏంటంటే రామచంద్రనాయక్ గారు ఇప్పుడు కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారా, లేదంటే పూర్తిగా మనస్సాక్షిగా చెప్తున్నారా న్యాయ వ్యవస్థ మీద వస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ఆరోపణ? ఎందుకంటే అనుకూలంగా వచ్చిన వాళ్ళంతానేమో ఒక రకంగా మాట్లాడడం, వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళేమో న్యాయ వ్యవస్థ మీద బురద జల్లడం పరిపాటు అయిపోతుంది. లేదు, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఒక చదువుకున్న వ్యక్తిగా, న్యాయం మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా, ఒక పార్టీ ప్రతినిధిగా తప్పకుండా నేను మనస్ఫూర్తిగానే మాట్లాడుతూ, ఎవరు కూడా మాట్లాడొద్దు, మేము కూడా మా ప్రతినిధులు కూడా మాట్లాడొద్దు. కాబట్టి ఎవరు మాట్లాడినా న్యాయ వ్యవస్థనే అవమానించినట్టుంటది. కాబట్టి మనకు ప్రత్యేకంగా ఎవరు చివరి దిక్కు ఏంటంటే న్యాయ వ్యవస్థే. జ్యుడిషియరీకి మించిన వ్యవస్థ ఈ భారతదేశం లేదు. కాబట్టి అంతిమంగా ఏ కోర్టుకి వెళ్ళినా మనకు రక్షణ ఇచ్చేది కోర్టే. కాబట్టి దాని మీద అటువంటి వ్యాఖ్యలు చేయడం ఎవరు చేసినా తప్పనేది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సునీతారెడ్డి గారు,
సునీతారెడ్డి గారు నమస్తే. సునీతారెడ్డి గారు, జరుగుతున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడి అందామా లేకపోతే రాజకీయం చేస్తున్నారందామా, ఏమందాం, ఏమంటారు భారతీయ జనతా పార్టీ నాయకులుగా, అలాగే మీ పార్టీకి చెందినటువంటి కీలక నేత రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు, పైగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ఈ కేసుకు సంబంధించి పర్టికులర్గా కవిత విడుదలకు సంబంధించి ఆయన కూడా ఆ పదవిలో ఉంటూ వ్యాఖ్యానించడం మీద కూడా విమర్శలు వస్తున్నాయి కదా, కేటీఆర్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, జీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ఏదైతే మనం మధ్యలో చర్చ జరుగుతుందో అది చర్చ ఎట్లా అంటే మొత్తము ఒక రకంగా మనకు న్యాయ వ్యవస్థ అంటేనే గౌరవం లేదు అనేది మనకు అక్కడ అవుపిస్తుంది. న్యాయస్థానాలు కూడా మనకి ఇక్కడ మొటకాయలు వేసినారు కాబట్టి మనకు తెలుస్తూనే ఉన్నది. ఒక రాజ్యాంగ బద్ధమైన పదవులలో ఉండి ఆ రాజ్యాంగానికే విలువ ఇవ్వకుండా మీరు, మనము ఇప్పుడు మొన్న ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం సార్, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైనా కోర్టులంటే ఒక విలువ లేదు, రాజ్యాంగం అంటే విలువ లేదు, పార్లమెంట్ అంటే అసలు విలువ లేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మనము మొన్న పార్లమెంటు సమావేశాలు కూడా చూడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు రకరకాల ప్లకార్డులు పట్టుకొని ఒక మన అపోజిషన్ లీడర్ అయి ఉండి రకరకాల ప్లకార్డులు పట్టుకొని రకరకాల ఫోటోలు పట్టుకొని ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు స్పీకర్ గారు కూడా అక్కడ మందలియడం జరిగింది. ఇలాంటివి తీసుకురావద్దు, 5 సార్లు పార్లమెంట్ సభ్యులైన మీకు నేను చెప్పాలా, పార్లమెంట్ లో ఎలా ఉండాలో కూడా మీకు తెలియదా అని అక్కడ వారికి చీవాట్లు పెట్టడం జరిగింది. పార్లమెంట్ లో లేని వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే కూడా వాళ్ళకి చీవాట్లు పెట్టడం జరిగింది. కోర్టులను నమ్మట్లేదు వాళ్ళు, కోర్టు ఏ డెసిషన్ ఇచ్చినా ఆ కోర్టు మీద వాళ్ళకి నమ్మకం లేక ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. పార్లమెంట్ లో రాజ్యాంగం పట్టుకుంటారు, బయట రాజ్యాంగం పట్టుకుంటారు. రాజ్యాంగం అలా రాజ్యాంగాన్ని పట్టుకుంటారు, పట్టుకొని మనము యాంటీ డిఫెక్షన్ కాపాడతాము, యాంటీ డిఫెక్షన్ అయిన వాళ్ళని రాళ్లతో కొట్టండి కర్రలతో కొట్టండి అంటారు, అర్ధరాత్రి ఏమో జాయినింగ్లు చేసుకుంటారు. ఎక్కడ ఒక రాజ్యాంగానికి కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, కోర్టులకు కానివ్వండి వీళ్ళు ఇజ్జత్ ఇచ్చిన పరిస్థితి కనపడతలేదు సార్, నెల రోజుల నుంచి చూస్తున్నాము. మరి వీళ్ళకు ఎట్లా తెలుస్తుంది సార్ నాకు అర్థం కాదు, అక్కడ కోర్టులో ఏం జరుగుతుంది, కోర్టు న్యాయమూర్తి గారు ఏం చెప్పబోతున్నారు, ఏం జరుగుతుంది అంటే వీళ్ళతో రోజు ఏమైనా మాట్లాడుతున్నారా, వీళ్ళు ఎట్లా చెప్తారు సార్ రేపు కవితమ్మకు బెయిల్ వస్తుంది, వీళ్ళు వాళ్ళు కలిసిపోతారు, ఒక ఆయన గవర్నర్ అవుతారు, ఒక ఆయన మంత్రి అవుతాడు, ఒక ఆయన అధ్యక్షుడు అవుతాడు, ఒక ఆయన ఇంకోటి అవుతాడు ఇంకోటి అవుతాడని స్వయంగా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పదాలు ఎక్కడైనా మాట్లాడుతున్నారా సార్, ఎక్కడైనా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అర్ధరాత్రి పోయి కండవాలు కప్తారా సార్, వాళ్ళు ఎక్కడ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు, పార్లమెంట్ గౌరవిస్తున్నారు, కోర్టును గౌరవిస్తున్నారు. మన అసెంబ్లీ సమావేశాలు చూస్తే అసహ్యం పుట్టేలాగా గలీజ్ గలీజ్ తిట్లు సార్, నువ్వు దొంగవు అంటే నువ్వు లంగవని, నువ్వు ఆను అంటే నువ్వు వీను అంటే, నువ్వు జైలు పోయినవు అంటే, నువ్వు ఆడ కట్టేసి కొట్టిరంటే, ఈడ పేగులు తీసిండ్రంటే, ఆడ మెడకేసుకురంటే, తొక్కుతా అంటే, తోలు ఇడుస్తా అంటే, బట్టలు ఇడుస్తా అంటే, ఎవడైనా మనలాంటి రేపు కాబో ఎమ్మెల్యేలు అనుకుంటున్నాం మనము, ఎమ్మెల్యే కంటే చేయాలి మనం, పార్లమెంట్లల్లో అసెంబ్లీలలో అడుగు పెట్టాలి అనుకుంటున్నాం, ఎంతో ఆశలతో రాజకీయాలలోకి వచ్చినాం, వీళ్ళని చూసినాక మాకు అసహ్యం పుడుతుంది, అసెంబ్లీ అంటేనే పార్లమెంట్ అంటే వీళ్ళు చేసే బాగోతాలు, వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ చూసినాక. ఇంకా మీరు అడిగిండ్రు మా బండి సంజయ్ గారు కూడా మాట్లాడిండ్రు అని, మా బండి సంజయ్ గారు మాట్లాడింది ఏంది, అక్కడ కేకే గారు వచ్చేసి రాజీనామా చేసిన పోస్ట్ అది, అక్కడ రాజీనామా చేసినప్పుడు ఇటు ఖర్గే గారు ఉంటారు, రేవంత్ రెడ్డి గారు ఉంటారు, అటు రాహుల్ గాంధీ గారు ఉంటారు, స్వయంగా వాళ్ళ పార్టీ ఆఫీసులో జాయిన్ అయితే ఆయన గౌరవంగా రాజీనామా చేస్తే 15 నెలలో ఏమో ఉన్నట్టుంది ఆయన పదవి, ఆయన ప్లేస్ లో వీళ్ళని తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు అభిషేక్ సింగ్ గారిని ఆయన స్వయంగా ఈమె కేసు వాదిస్తున్నాడు కాబట్టి ఆమె కేసు వాదిస్తున్న ఒక లాయర్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు పార్లమెంట్ మెంబర్ గా చేస్తుంటే వాళ్ళు 38 మంది సభ్యులు ఉన్నా కిక్కురు అనకుండా చూసుకోకుండా ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి వాళ్ళు పార్లమెంట్ సభ్యుల్ని ఎన్నుకుంటున్నారు, ఇద్దరు కలిసిపోయి చేస్తున్నారని చెప్పారు తప్ప మేము న్యాయస్థానం తప్పని ఎక్కడైనా మాట్లాడలేదు, న్యాయస్థానం గురించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. మీరు ఒకసారి బండి సంజయ్ గారు వ్యాఖ్యలు తీసి మాట్లాడండి.
ఆయన నేరుగా న్యాయస్థానాన్ని ప్రస్తావించకపోయినా, సునీతారెడ్డి గారు నేరుగా న్యాయస్థానాన్ని ప్రస్తావించకపోయినా ఈ నేపథ్యంలోనే బెయిల్ వచ్చింది, ఈ నేపథ్యంలోనే బెయిల్ వచ్చింది అంటూ మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నేనేమంటున్నా సార్ అంటే వాళ్ళు ఆ వ్యాఖ్యానాలు చేసింది వాళ్ళు సార్. మేము వచ్చేసి కవిత గారికి బెయిల్ ఇప్పిస్తున్నాము, మేము కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గవర్నర్ ఇస్తున్నాము, హరీష్ రావు గారికి ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ అధ్యక్షులు ఇస్తున్నాము, కేటీఆర్ గారికి ఇంకేదో ఇస్తున్నామని ఆయన చిట్చాటు పెట్టి మరి చెప్పిండు. మనం చూసిన సందర్భం కూడా చూసినాం సార్, కానీ అక్కడ సంజయ్ గారు మాట్లాడింది ఈ విధానంతో మాట్లాడిండ్రు. లేదంటే మేము మాకు ఒక సామాన్య మానవుడు కూడా ఒక మనసులో ఉన్న క్వశ్చన్ ఏంటంటే సార్, 38 మంది టెక్నికల్ గా వీళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నప్పుడు కనీసం మరి వాళ్ళు బయటకు పోయినరా, మన దగ్గర ఉన్నారా, మరి వాళ్ళని అందరినీ విప్పు జారి చేసిండ్రు అనుకోండి సార్, దొంగలు బయట పడతారు కదా, డిస్క్వాలిఫై అవుతారు కదా వాళ్ళు. ఆ విధంగా మనకు తేలిపోతుంది కదా సార్, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ప్రజలకు వెన్నుపోటు ఓడి పొడిసి వెళ్ళుతున్నారనేది ప్రజలకన్నా అర్థమవుతుంది కదా సార్. మరి ఆ విధంగా కూడా వాళ్ళు చేయలేదు, గప్పచుప్పగా కూర్చున్నారు. కేకే గారికి ఇవ్వాల్సిన పోస్టు వీళ్ళ లాయరు ఎవరైతే కవిత గారికి వాదించిండ్రో ఆ లాయర్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు పెట్టుకుంటుంటే కూడా వీళ్ళు సపోర్ట్ కాకుండా చూసారు అదే రోజు. మరి ఆయన ఓకే సునీత రెడ్డి గారు, డిస్కస్ చేద్దాం, అన్ని అంశాల మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు విశ్లేషకులు జయరామ్ గారు అడిగారు. నమస్తే జయరామ్ గారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి జయరామ్ గారు. మనం ప్రస్తుతం సందర్భం వచ్చింది కాబట్టి చర్చించుకుంటున్నాం మొత్తం ఈ వ్యవహారం మీద, న్యాయ వ్యవస్థ మీద రాజకీయ దాడిలానే కొంత కనిపిస్తుంది. అంటే రాజకీయాలకు న్యాయ వ్యవస్థ మీద బురద జరుగుతున్నారా అనుకోవాలా, ఏమనుకోవాలి? ఎందుకంటే ఈ కామెంట్స్ విపరీతంగా ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి న్యాయ వ్యవస్థ మీద. న్యాయ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల చుట్టూ తిరిగితే బెయిల్ వచ్చేస్తాయి, ఈ రకమైనటువంటి కామెంట్లు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏమనుకోవాలి, మీ విశ్లేషణ ఏంటి మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాల మీద? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. దీంట్లో రెండు విషయాలు గమనించాలి. ఒకటి వచ్చేసి ప్రభుత్వాలు, రెండవది వచ్చేసి న్యాయ వ్యవస్థ. అంటే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో న్యాయ వ్యవస్థను అవమానించేది, రాజ్యాంగాన్ని అవమానించేది రేవంత్ రెడ్డి ఫస్ట్ పర్సన్ కాదు, లాస్ట్ పర్సన్ కాదు. ఇట్లా రేవంత్ రెడ్డి ముందు కూడా చాలా మంది మాట్లాడారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది. బీఆర్ఎస్ పార్టీ లోపల అనేక సందర్భాల్లో కోర్టు తీర్పుల గురించి ధిక్కరించి మాట్లాడి, కోర్టు చేయాల్సిన పని, పోలీసు వ్యవస్థ చేయాల్సిన పని, కోర్టుకు వెళ్లాల్సిన దానికి ముందు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఫామ్ హౌస్ కేసులు అక్కడి నుంచి లీక్ చేయడం అనేది న్యాయ వ్యవస్థను గౌరవించినట్ట, అగౌరవించినట్ట అప్పుడు మనకు అర్థమైపోయింది. దాని తర్వాత దానికంటే ముందు ఆర్టీసీ కార్మికుల విషయం లోపల జరుగుతున్న అంశాల లోపల కోర్టు ముట్టుకాయలు వేస్తే ఏమాత్రం పట్టించుకోకుండా కేసీఆర్ గారు 36 చనిపోతున్నా కూడా కళ్ళు తెరిచి అప్పగించి చూసుకుంటూ పోయి మొండితనంతో ఉన్నప్పుడు అప్పుడు కోర్టులోను ఒక సుప్రీంకోర్టు కాదు కోర్టులు న్యాయ వ్యవస్థను గౌరవించినట్ట, అగౌరవించినట్ట. ఇంటర్మీడియట్ బిడ్డలు చనిపోతే ఆ చనిపోయిన చావులను కూడా అవహేళన చేసి మాట్లాడితే అప్పుడు కూడా కోర్టు ముట్టకాయలు వేసేసింది, చిన్న బిడ్డలు చనిపోతుంటే ఏం చేస్తున్నారని చెప్పినాను. దాన్ని న్యాయ వ్యవస్థను గౌరవించినట్ట, అగౌరవించినట్ట. ఇక నెక్స్ట్ బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ వచ్చేసి మన కళ్ళ ముందు మణిపూర్ లోపల మారణ హోమం జరుగుతుంటే ఆడబిడ్డల్ని బట్టలు పేసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లి రేపులు చేసి, మూకుమ్మడి సామూహిక రేపులు చేసి మడ్డలు చేస్తుంటే ఆ విషయాలన్నీ ప్రపంచం మొత్తం గమనిస్తే సైలెంట్ గా ఉంటే కోర్టే పలకరించినా కూడా ఏమాత్రం ప్రభుత్వాలు పట్టించుకోలేని విషయాలను అప్పుడు కోర్టులు గౌరవించినట్ట. సో అంతకంటే ముందు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైలు విషయం లోపల, లేకపోతే అప్పుడు జరిగిన ఆ ఇన్సిడెంట్స్ లో కానీ ఆ దుర్మార్గం లోపల కూడా అప్పుడు కూడా కోర్టు ఆ విధంగానే రెస్పాండ్ అయింది కదా. ఇది ఒక పార్టీకి కాదు, రెండు పార్టీలు కాదు, ప్రభుత్వాలు ఇక్కడ అందుకోసం అనే పార్టీలు వ్యక్తులు నాయకులు కాదు, ఇక్కడ కావాల్సింది ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్లకు ఎవరైనా కూడా రేవంతే కావచ్చు, మోడీ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, మన కేసీఆర్ ఎవరైనా కూడా వీళ్ళు మాట్లాడే విధానం కానీ, భాష కానీ, లేకపోతే ఆ ప్రవర్తన కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ప్రజలను అవమానించినట్టు, సుప్రీంకోర్టును అవమానించినట్టు,
వ్యవస్థను అవమానించినట్టు, రాజ్యాంగాన్ని ఒక రకంగా చెప్పాలంటే చెరబట్టినట్టు అయింది. మరి ఇంతటి అవమానాలు ఇంతటి చేసినా కూడా మేము చేయలేదంటే మేము చేయలేము, మీరు చేశారంటే మీరు చేశారు. ఇదే ఏ కోర్టుకైతే వెళ్ళిండో జగదీశ్వర్ రెడ్డి అప్పుడు వరికి ఉరేస్తానంటే కూడా అప్పుడు కూడా జనాలంతా చీకొడితే హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి దానికంటే ముందు అనేక కార్యకలాపాలు చేసినప్పుడు కూడా అది కూడా ఏ కోర్టును సహించేది కాదు. ఒక ఫార్మర్ని వరేస్తే ఉరేయడానికి నురవడివా అంటే ఈరోజు అంటే మనకు స్పేస్ ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది గురువింద గింజ ఉంటుంది. ఏమనుకుంటుంది అంటే తను నల్లగున్న విషయం మర్చిపోయి ఎర్రగున్నాను అనుకోని ఇతరులను నలుపు గురించి మాట్లాడడం అనేది పరిపాటు అయిపోయింది. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏమీ అర్థం కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా ఇలానే మాట్లాడతారు. ఇది గమనించాలి మనం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమైనా మాట్లాడతారు, అంటే ప్రభుత్వంలో ఎవరున్నా ఇలానే మాట్లాడతారు. నెక్స్ట్ ప్రభుత్వంలో నుంచి లేకపోతే ఎవరున్నా కూడా ఇలాంటి నీతులే మాట్లాడుతుంటారు. అంటే దీనికి ఏం తేడా ఉన్నా చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఈరోజు ఊసర వెళ్లిలాగా అవతారాలు మార్చుకుంటూ అవసరాన్ని బట్టి ఈరోజు మాట్లాడే విధానాన్ని మార్చుకొని వాళ్ళకు అనుగుణంగా తిప్పుకుంటూ పోతూ ఉంటే ఇంతకంటే అవమానం ఏముంటుందండి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు కాదు, ప్రజలను గౌరవించినట్టు కాదు, ఆడబిడ్డల్ని గౌరవించినట్టు కాదు, ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవించినట్టు కాదు, లేకపోతే సుప్రీంకోర్టు గౌరవించినట్టు కాదు, అసలు వ్యవస్థనే హీనంగా చూసినట్టు. మరి ఇలాంటి వాళ్ళను మనం నాయకులుగా ఈరోజు చూస్తున్నాం. అంటే ఈరోజు నాయకుడు అనే వాడికి ఈ లక్షణాలు ఉండాలి, లేకపోతే దీనికి ఇది డిస్క్వాలిఫికేషన్ అనేది ఏమి లేదు. అంటే ఎంత విచ్చలవిడిగా, ఎంత విపరీతంగా, ఎంత కర్కశంగా, ఎంత నీచంగా మాట్లాడితే అతను ఒక లీడర్గా ఎదుగుతున్నారా అనుకోవడం, అది ప్రజలు చూసి కూడా చూడనట్టు ఊరుకోవడం, ఇది ప్రజల్ని మనం అందామా? ఈరోజు న్యాయస్థానాన్ని అవమానించడం అంటే ఈరోజు న్యాయ వ్యవస్థను ఒక్కటే కాదు రాజ్యాంగ పదవిలో ఉండి ఆ పదవికి అనర్హులని వాళ్లకు వాళ్లే చెప్పుకోవడం. ఇది ఏ ఒక్కరు ఇది చేయలేదు, ఇది ప్రభుత్వంలో ఉండే వాళ్ళు అందరూ చేస్తున్నారు, అందరూ పరిపాటిగా చాలా ఈజీగా చేసేస్తున్నారు. రైట్, ఓకే ఓకే. కౌశిక్ గారు, ఇందాక సునీతారెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు. ఇప్పుడు విపక్షంలో ఉండి ఒక పక్క ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకు తిరుగుతారు, గల్లీలో మాత్రం రాజ్యాంగాన్ని అవమానపరిచేటటువంటి వ్యాఖ్యలు చేస్తారు అంటూ కొన్ని ఉదాహరణలు కూడా ఆమె చెప్పారు కదా, ఏమంటారు కౌశిక్ గారు? ఇప్పుడు కల్వకుండ్ల కవిత గారు అడ్వకేట్ ఎవరో తెలియదు, అనవసరంగా అభిషేక్ సింగ్ అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. వాళ్ళు ముకుల్ రోసిగే అని చెప్పేసి కల్వకుండ్ల కవిత గారి తరఫున వారు అడ్వకేటు. అదే కాకుండా వారి హిస్టరీ మొత్తం చెక్ చేసినట్లయితే వారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేసులు చాలా కేసులు వాదించాడు. అభిషేక్ మన్ సింగ్ ఓన్లీ కేజ్రీవాల్ గారి లాయర్ మాత్రమే. అది గమనించక ఒటినే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఒటినే బుడదలే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాము. అదే కాకుండా పీపీ గారు, ఇప్పుడు పీపీ గారు ఆ కేసు విషయంలో లాస్ట్ రోజు అంతకుముందు అబ్జెక్షన్ చెప్పిండు, జడ్జి గారు వాదించారు, దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగినాయి. కానీ లాస్ట్ రోజు మాత్రం పీపీ గారు ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పకపోవడం మూలంగా ఓన్లీ జడ్జెస్ మాత్రమే మాట్లాడారు, అక్కడ బెయిల్ వచ్చేసింది. ఇక్కడ పరిణామాలను గమనిస్తున్నప్పుడు మనోజ్ సిసోడియా గారు 16 నెలల కాలం పాటు జైలు ఉన్నాడు, ఈమె 5 నెలల కాలం మాత్రమే జైలు ఉన్నది. మరి వారు ఎప్పుడు వచ్చారు? అదే కేజ్రీవాల్ గారు ఇంకా బయటికి రాలేదు. అదే కాకుండా కరెక్ట్ టైంలో అరెస్ట్ కావాల్సిన టైంలో అరెస్ట్ కాలేదు, ఎందుకంటే మాగుంట రాఘవ గారి ఫాదర్ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఎంపీగా ఉన్నాడు అక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి. అంటే ఇవన్నీ పరిణామాలు చూస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా పరిణామాలన్నీ కూడా రాజకీయ కోణంలో ఇవన్నీ కనపడతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుండు గుత్తగా మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో సరెండర్ కావడంతో భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు గెలిచింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో 7 స్థానాల డిపాయిడ్ కోల్పోయి వారు ఓటు బ్యాంక్ 37% నుంచి 16% పడిపోయింది. ఇవన్నీ కారణం కల్వకుంట్ల కవిత గారు బెయిల్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ గుండు గుత్తగా భారతీయ జనతా సరెండర్ అని చెప్పే విషయాన్ని ఎంత క్లియర్గా మాట్లాడితే అసలు ప్రాబ్లం ఉండదు కదా కౌశిక్ గారు. అంటే భారతీయ జనతా పార్టీ లేదంటే ప్రభుత్వం తరఫున తన వాదన సరిగ్గా వినిపించలేదు కాబట్టి బెయిల్ వచ్చింది అనడం వేరు, లేదంటే కుమ్మక్క అవడం వల్ల బెయిల్ వచ్చింది అనడం వేరు. ఇదంతా కూడా కొంత కోర్టులకు రాజకీయ పులిమినట్టు అవుతుంది కదా. ఇప్పుడు కంటెంట్ ఆఫ్ కోర్టు అనే ఏదైతే అంశం వచ్చిందో, వీళ్ళు ఫాల్స్ కేసు అన్నది కూడా కంటెంట్ ఆఫ్ కోర్టే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటా ఉన్నారు, మేము ఇది ఫాల్స్ కేసు అలిగే, అంటే ఈ వ్యాఖ్యలు కూడా కంటెంట్ ఆఫ్ కోర్టు వస్తుందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే మాట్లాడరు, దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా
పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రం ఇచ్చి తప్ప ఏదో జడ్జీలను అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడినాం మేము. భారతీయ జనతా పార్టీ లోపాయకారు ఒప్పందంలో భాగంగానే ఈడీ పీపీ కావచ్చు, అదేవిధంగా సిబిఐ సంబంధించిన కేసులు లూజ్గా వదలడం తోటి అక్కడ వచ్చిందని చెప్పేసి మాట్లాడే తప్ప ఇక్కడ ఏదో జడ్జీల గురించి మాట్లాడలే కదా మేము. జడ్జీలు ఏదో పైసలు తీసుకుని రాహుల్ గాంధీ ప్రసంగం గురించి కూడా ప్రస్తావించారు కదా, ఏంటి అంత తప్పు ఏముంది రాహుల్ గాంధీ ప్రసంగించినటువంటి ప్రసంగంలో? వస్తున్నా సునీతారెడ్డి గారు, వస్తాం మీ దగ్గరికి. మీరు కౌశిక్ గారు ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు అరే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. ఎందుకంటే మీరు చూసి మణిపూర్ అల్లర్లు ఎన్ని రోజుల పాలన జరిగినా చూసారు అంతా. మీరు రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా మహిళల మీద గౌరవం ఉన్నా ఈ దేశంలో వాళ్ళు అసలు కనీసం ప్రధానమంత్రి గారు కనీసం మణిపూర్ పోలే ఏనాడు కూడా. మణిపూర్ అల్లర్ల మీద పార్లమెంటులో చర్చ చేద్దాం, జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేద్దాం అంటే దాని మీద చర్చ రాలేదు, జేపీసీ వేయలేదు. అదాని విషయంలో ఎడెన్బర్గ్ రిపోర్ట్ మీద కూడా జేపీసీ వేద్దామని చెప్తే జేపీసీ వేయలేదు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే నువ్వు కమిటీ వేయాలి కదా. నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేనప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతికత భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంటుంది? భారతీయ జనతా పార్టీ దేశంలో చాలా మంది మీద కేసులు అయినాయి, మరి చాలా మంది మీద రాజ్యాంగం మీద గౌరవం ఉండి ఉంటే మరి ఎందుకు దాని మీద చర్చ చేయరు? అదే కాకుండా ఇప్పుడు ఇంత చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీలు వాళ్ళు ఎంతసేపు పెట్టుబడిదారులకు కుమ్ము కాసే ప్రయత్నంలో భాగంగా ఎంతసేపు అదాని అంబానీ సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ దేశంలో ప్రతిరోజు బిలియనీర్స్ పెరుగుతూ ఉన్నారు తప్ప సాధారణ ప్రజలు ఎలాంటి ఉపయోగం జరగలేదు. సాధారణ ప్రజల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ మీద అదే కామెంట్ వచ్చింది కౌశిక్ గారు. నాకు మాట్లాడే అవకాశం కంటిన్యూ సునీత రెడ్డి గారు ఇప్పుడు అదాని గురించి మాట్లాడతారు, అంబానీ గురించి మాట్లాడతారు. సార్ అదానిని అంబానీని మా మోదీ గారు వచ్చేటప్పుడు సంకలు ఎత్తుకొని వచ్చిందా సార్? మేము ప్రభుత్వంలోకి వచ్చేసరికి వాళ్ళ పెద్ద పెద్ద వ్యాపార వస్తలు ఓకే ఓకే మేము చేసినామని ఆయన ఆరోపిస్తున్నాడు కాబట్టి మరి ఆయన మంచోడు కాదు, ఆయన అంత దోసుకుంటాడు అని అన్నప్పుడు మరి ఆయనతోటి మీరు వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు అంటున్నా. ఈ రాష్ట్రానికి ఎందుకు పిలిపించి ఎంఓఎలు చేసుకుంటున్నారు? ఇవాళ చార్మినార్ ఏరియాలో పాతబస్తీ ఏరియాలో ఆయనకి ఎందుకు కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నారు? మరి దావోస్ దాకా పోయి ఆయనతోటి మిలాఖత్ అయిపోయి మరి వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు? మీరు ముందలంగా ఒక అదే చెప్తున్నా సార్, వీళ్ళు ముందర ఓ మాట మాట్లాడుతారు వెనక ఓ మాట మాట్లాడుతారు. వీళ్ళు మాట్లాడింది ఏంది? వీళ్ళకి కావాల్సింది ఏంది? ఈ భారత రాజ్యాంగం కాదు సార్, ఈ పార్లమెంట్ కాదు, ఈ దేశం కాదు, ఈ దేశ పౌరుల హక్కులు కావు. హిండెన్బర్గ్ ఎవడో అమెరికాలో కూర్చొని రాస్తాడు చూడు, వాని గురించి మాట్లాడతారు. వాడు అడిగిండు కాబట్టి వీళ్ళు అడుగుతారు, ఈ దేశ ప్రజలు అడిగితే మాత్రం మాట్లాడరు. మరి వాడెవడో బంగ్లాదేశ్ లో కూర్చొని బ్రిడ్జ్ పత్రిక అంట, మరి వాడు కూడా చాలా రాసింది రాహుల్ గాంధీ గురించి. దాన్ని మాట్లాడడానికి మరి మీరు మాట్లాడాలి కదా. మరి ఈ పత్రికకు విలువించినోడు, ఆ పత్రిక చండాలమైన రాతలు రాస్తున్నాడు మీ పర్సనల్ జీవితం గురించి, మరి దానికి సమాధానం చెప్పరాదు. మరి ఈ పత్రిక అయితే ఆ పత్రిక అయితే మన ఇజ్జత్ ఇస్తానికి మీరు మాట్లాడాలో చూస్తాం. మరి అన్నిటి గురించి కూడా మాట్లాడతాము. ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఇష్యూ మీద కూడా పార్లమెంట్ ముట్టకాయలేసింది. ఏమేసిందమ్మా మీరు? గుజరాత్ మారవమం చేస్తే బాగుంది కానీ బాగా చేసారు. మీ రాజ్యాంగం మీద గౌరవం ఉంది, మీ భారతీయ జనతా పార్టీకి మీ కలకుల కవిత గారు అడ్వకేట్ తెలియకుండా ఏది పడితే మాట్లాడుతారు. మీరు వచ్చి ఇష్యూ మాట్లాడకుండా కథాని ఏ ప్లేస్ ఉందో తెలియదు, ఏం జరుగుతుంది ఇండియాలో ఏం జరుగుతుంది తెలియకుండా బంగ్లాదేశ్ నోరు ఉందని చెప్పేసి కాదని ఏం తెలుసు? కనీసం కలకుల కవిత అడ్వకేట్ తెలియదు బంగ్లాదేశ్ పోతుంది. అదాని 600 ప్లేస్ లో ఉన్నాడు ఆనాడు, ఇవాళ 3 స్థానానికి వచ్చి ప్రపంచ కుబేరులలో ఇండియాలో 1 అయ్యాడు. మీకు ఏది తెలియకుండా ఒట్టినే మాట్లాడితే ఎట్లా? ఒట్టినే మాట్లాడకండి, అనవసరంగా వేగ మాటలు మాట్లాడితే ఎవడు వింటారు? ఎన్నిసార్లు మాట్లాడు ముస్లింల మీద కిష్టం ఎన్ని వ్యాఖ్య చేసి మీరు ఉరిదీయాలి నరేంద్ర మోడీ అంటే ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ మాట్లాడుతుంది ప్లీజ్ ప్లీజ్ కౌశిక్ గారు ప్లీజ్ ప్లీజ్ కలిసి కంటిన్యూ చేస్తారు, బాగా చేస్తారు, బానే చేసారు, బాగా మీకు భయపడతాం. కౌశిక్ గారు ప్లీజ్ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ముందు మాట్లాడతారు, మీరు అట్లా మాట్లాడతారు ప్లీజ్ మీరు స్టడీ అడ్వకేట్ ఎవరు తెలియకుండా మాట్లాడతారు. కౌశిక్ గారు ఒక నిమిషం, సునీత రెడ్డి గారు కంటిన్యూ. అభిషేక్ మన్ సింగ్ ఎవరికి అడ్వకేట్ కూర్చొని ఏదో మాట్లాడితే అయిపోతాయి.
మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? ఒక్క నిమిషం కౌచి గారు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడమని కేజ్రీవాల్ అరెస్ట్నేమో రాజకీయంగా అంటారు. మన కవిత గారిని అరెస్ట్ చేయకుండానేమో మేము రాజకీయం చేసినాము పార్టీ రెండు ఒకటే అంటారు. కేజ్రీ కవితను అరెస్ట్ చేస్తే ఒక రకంగా మాట్లాడతారు, అరెస్ట్ చేయకుంటే అది అడ్వాంటేజ్ గా మాట్లాడతారు. ఇవాళ ఆమెకు బెయిల్ వస్తుంది ఒకటి అడుగుతున్నా సార్, రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు, మరి ఆయన కేసీఆర్ ఇచ్చిందా సార్ బెయిల్? ఎవరు ఇచ్చింది సార్? మరి మీరు కోర్టులు ఉన్నాయి ఎందుకు సార్? ఒక మనిషికి హక్కు సార్ బెయిల్ అనేది. మరి రెడ్డి హ్యాండ్ వీళ్ళనేమో అనుమానంతో అరెస్ట్ చేసిండ్రు రెడ్డి హ్యాండెడ్ గా, మరి రేవంత్ రెడ్డి గారు పట్టుబడ్డాడు, మరి ఆయన ఇవాళ బెయిల్ మీద ఎట్టుంటారు? జైలు ఉండాలి కదా, కేసు ఏంటో తేలాలి కదా, ఎందుకు తెలుసలేదు? మీరు సమాధానం చెప్తారు కానీ కరెక్ట్ మాట్లాడినావు, స్టడీ చేసి మాట్లాడాలి. ఒట్టిన అడ్వకేట్ శివగారు అడ్వకేట్ లని కూడా దయచేసి అడ్వకేట్ ప్లీజ్ కౌశిక్ గారు కరెక్ట్ కాదు ఇది, దయచేసి ఒట్టిన వన్ సైడ్ మాట్లాడదు ఏది పడుతుంది, సబ్జెక్ట్ మాట్లాడు మేము ఒప్పుకుంటాం. దయచేసి టిబెట్ లో పాల్గొంటున్న వాళ్ళు దయచేసి వినండి. సునీతారెడ్డి గారు ఒక్క నిమిషం వస్తాడు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సుప్రీంకోర్టు స్థాయిలో ఒక్క నిమిషం సునీతారెడ్డి గారు, సునీతారెడ్డి గారు నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా, సునీతారెడ్డి గారు నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా ప్లీజ్ ఒక్క నిమిషం. శివ గారు అడ్వకేట్లు అనే వాళ్లకు పార్టీలతో సంబంధం ఉండదండి, వాళ్ళ వృత్తి. ఇవాళ సుష్మా స్వరాజ్ కావచ్చు, లేకపోతే మన కపిల్ సిబాల్ కావచ్చు, అభిషేక్ స్వింగి కావచ్చు, లేకపోతే రోహిత్ మన ముకుల్ రోహిత్కి కావచ్చు, ఎవరైతే ఆ కోర్టులో కేసును బయటపడేస్తారు, ఎవరికైతే బాగా వాదించగలుగుతారు అనే దాని మీద ఏ పార్టీ అయినా ఎవరైనా ఎవరైనా వాళ్ళు కోరుకుని మాకు నేను మీరు మాట్లాడాలి అట్లా అట్లా పెట్టాలి. మీ మధ్య వాదన మీరు చేయండి, నేను మాట్లాడే సందర్భం మీరు అడ్డం రాకండి. విషయం ఏమిటంటే ఈ లిక్కర్ కేసులో సిసోడియా గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు, అట్లాగే దక్షిణాది నుంచి 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి 20 నెలలు ఇవాళ వాళ్ళు విచారణ జరిపి 493 మందిని సాక్షులను పరిశీలించి 57 మందితో మళ్ళా వాళ్లతో సాక్ష్యం తీసుకుని ఏమి చేసినా కూడా వెనకట సామెత ఉంది. కొండంతో ఎలక పట్టిన ఎలక కాదు కదా, ఎలక వెంట కూడా పట్టలేదు. అంతమంది ఒక్క రూపాయి కూడా మీరు రికవరీ చేయగలిగిరా అని చెప్పి ఇలా సాక్షాత్తు సుప్రీంకోర్టు బెంచ్ అయ్యి మన సిపిఐని ఈడిని సీరియస్ గా మందలించిన విషయాన్ని దేశమంతా చూసింది. నేను చెప్పటం కాదు, ఆ యొక్క ప్రొసీడింగ్స్ లో మీరు చూడండి, ఒక ఆడపిల్ల సెక్షన్ 45 ప్రకారం ఆమె అన్ని సాక్షుల్ని ప్రవేశపెట్టిన తర్వాత ఛార్జిషీట్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఒక హంతకుడు 90 రోజుల్లో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వస్తాడు. శిక్ష అనేది ట్రయల్ జరిగిన తర్వాత దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనేది చట్ట పరిధిలో చర్చ జరిగిన తర్వాత వాదోపవాదాలు సాక్ష్యాలు అది మొత్తం విచారించిన తర్వాత నేరస్తుడని తెలుస్తారు. ఇప్పుడు కేవలం కవిత నేర ఆరోపణ మీద వాళ్ళు అరెస్ట్ చేసి రాజ్యాంగ సంస్థలైన ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, మన మీరు ఒక విషయాన్ని కౌశిక్ కూడా ఆలోచించాలి. సిసోడియా కేసు వేరు కాదు, కవిత కేసు వేరు కాదు. ఎన్డీఏలో భాగస్వామి ఉన్నంత మాత్రమేమో భారతీయ జనతా పార్టీ ఈడీలు అట్లాగే సిబిఐకి వాళ్ళేమో ఇవాళ సిసోడియాని ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. అదే మాట రాష్ట్రానికి వచ్చేసరికి కవితకు బెయిల్ ఎట్ట వచ్చిందని ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా ఆ రకంగా రాజకీయ కక్షతో చూడటం అనేది ఎవరికి భావ్యం కాదు. మన సోదరిమణి మీరొకటి గ్రహించాలి, ఇవాళ బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి థ్యాంక్స్ చెప్పాడండి, శుభాకాంక్షలు చెప్పాడు. అది ఏం ధర్మం? అది మాకు కాంగ్రెస్కి ఏం సంబంధం, మాకు మీకేం సంబంధం? సుప్రీం ఇవాళ
భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ మిలాఖత ఉంటే ఇలా కవిత జైలుకు పోదు, ఇలా సుప్రీం ఇలా బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టే మాకు ఇవాళ బెయిల్ ఇచ్చి మీ జేబు సంస్థలైన ఈడీకి సిబిఐకి మందలించి ఇలా కవితకు పార్టీ సెక్షన్ 45 ప్రకారం ఒక ఆడబిడ్డ మీరు అంటే నిర్బంధించడం మీరు జైల్లో ఉంచుకుంటారా, ఎంతకాలం ఉంచుకుంటారని సుప్రీంకోర్టు ముట్టకాయలేసిందని కూడా మనం గౌరవంగా స్వీకరించకపోతే మనం రాజకీయ పార్టీ ప్రతినిధులం కావండి, ఇది గమనించాలి. జయరామ్ గారు, యా దీంట్లో ఒకటి శివ, మిత్రులు అందరూ తెలుసు, ప్యానల్లో ఉన్న మిత్రులకు తెలియంది కాదు, అందరూ చదువుకున్న వాళ్ళు మేధస్సున్న వాళ్ళు తెలియని విషయాలు ఏవి కాదు. ఒకటేంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి, అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి బెయిల్ ఇవ్వాలి, అలా డౌట్ ఏం లేదు. కాకపోతే ఆ బెయిల్ కొంతమందికి ముందు వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి కూతురైన కనుమౌళి గారికి దగ్గరగా 2 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, ఆవిడకు బెయిల్ వచ్చేసింది. 2 సంవత్సరాలకు పైచిల్కు రాజా జైల్లో ఉన్నారు, ఆయనకు బెయిల్ వచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా జైల్లో ఉన్నారు సీఎంగా, ఆయనకు బెయిల్ వచ్చేసింది. జగన్ మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం లోపల జగన్ వెళ్ళిండు, ఆయనకు బెయిల్ వచ్చేసింది. జగన్ తో పాటు కొంతమంది టీం ఉన్నారు, ఆయనకు బెయిల్ వచ్చేసింది. రీసెంట్ గా ఇప్పుడు కవిత ఉంది, కవిత కూడా బెయిల్ ఉన్నారు. అంటే దీంట్లో ఇదంతా సర్వసాధారణం. కాకపోతే వింత ఎక్కడంటే ఇక్కడ అయిన వింత ఒకటి మనం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆ 15 కాలంలోనేమో అరెస్టు చేసి జైల్లో పెట్టేసింది, బీజేపీ పార్టీ ఏమో నిర్దోషులని డిక్లేర్ చేసేసింది. అంటే ఇక్కడ కోర్టులో తప్పు కాదు. సునీత గారు, నేను మీకు అప్పీల్ చేస్తున్నాను, విషయాన్ని మీరు గమనించండి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తప్పులు కాదు, ఇది సుప్రీంకోర్టు చాలా గౌరవనీయమైన కోర్టు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలను బట్టే తీర్పులు చెప్తారు తప్ప కొత్త సాక్ష్యాలను క్రియేట్ చేసి తీర్పులు చెప్పరు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఆ సాక్ష్యాలు సబ్మిట్ చేయడం లోపల ఎందుకు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. సామాన్యుడిగా నేనే రాజకీయ నాయకుడిగా అందరికీ ఇదే వర్తిస్తుంది. మరి ఇక్కడ ప్రభుత్వాలు, నేను ఎప్పుడు ప్రభుత్వాల గురించే మాట్లాడుతున్నాను, ప్రభుత్వాలు దోషుల విషయం లోపల ఎందుకు మరి దానికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీని, అఫెన్స్ సంబంధించిన రియాలిటీని ఎందుకు సబ్మిషన్ చేయలేకపోయారు? ఆ కేసులన్నీ ఎక్కువ అంటే ఇక్కడ రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు చాలా వరకు దాదాపుగా 98% అంటే లెస్ దెన్ టూ పర్సెంటేజ్ 98.9% కూడా అక్యూటలై నిర్దోషిగా బయటకు వస్తున్నారు. పోయేటప్పుడేమో జైలుకు పోయేటప్పుడేమో దోషులుగా జైలుకు పోతున్నట్టుగా చేస్తున్నారు, వచ్చేటప్పుడు అంత హీరోలే, మొత్తం హీరోలే. అంటే 1000 కోట్లు కొల్లగొట్టేసి జైల్లో ఉండేసి ఏముందిలే సింపుల్. అంటే ఈరోజు 1 సంవత్సర కాలం 2 సంవత్సర కాలం వస్తే 1000 కోట్లు రావు కదా, 100 కోట్లు 100 కోట్లు రావు కదా. అంటే అంత ఈజీగా అయిపోయింది ఈరోజు రాజకీయ నాయకులకు. దానికి మనం సిగ్గుపడదాం. వాళ్ళు ఎవడైనా పర్వాలేదు, ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఇంత నీచాతి నీచంగా పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం 100,000 మంది కార్యకర్తలు పెట్టుకుని డ్రామాలు, అంటే ఈ దొంగ డబ్బులు ఉంటాయి కాబట్టి ఈ కార్యకర్తలంతా వస్తారు, జనాలంతా వచ్చేస్తారు అని అనుకోవాలన్నా ఇప్పుడు ప్రజలంతా ఇప్పుడు ఏమనుకో, అదే అనుకుంటున్నారు. నేను ఒకరిని సామాన్యుని, నాకు వచ్చిన భావన అదే కదా. అంటే ఈ రోజు ఆ రోజు కనుమౌళి, నేను అప్పుడు చెన్నైలోనే ఉన్నాను, కనుమౌళి ఆ జైలు నుంచి వచ్చేటప్పుడు కనీసము 4 గంటల ట్రాఫిక్ బ్లాక్ అయిపోయిందండి. ఆ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చేటప్పుడు అయితే కంప్లీట్ ట్రాఫిక్నే డైవర్ట్ చేసేసారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్నే డైవర్ట్ చేసేసారు. అంటే ఈ రోజు మనం ఏం చెప్పదలుచుకున్నాం, అంటే ఈ రోజు వీళ్ళ కోసమేనా మనం మాట్లాడేది, ఈ నీతి మంత్రుల కోసమేనా? అంటే ప్రజా సొమ్మును ప్రజల సొమ్మును విపరీతంగా దోచేసుకొని దాచేసుకొని దర్జాకు బతికేస్తుంటే ఇంకా మన కవిత చెల్లెమ్మ ఏం చెప్తుందంటే, కవిత అమ్మ వచ్చేసేమో ముత్యం, అన్న వచ్చేసేమో డైమండ్, బావ వచ్చేసేమో బంగారం, వాళ్ళ గురించి ఎందుకండి, అన్న వచ్చేసేమో వెండి, రాజ్యాంగం మీద మాట్లాడండి, మీరు విశ్లేషకులు వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడతారు? వినండి, ఈరోజు అదే ఇప్పుడు జరుగుతున్న విశేషం. ఎవరైతే ఏందండి విశ్లేషకులు అయితే డ్రామా చేయాలా ఏంది ఇదంతా? అంటే ఈరోజు అందరు ముత్యాలు బంగారాలు అన్ని అయిపోతే మరి దొంగలు ఎక్కడి నుంచి వచ్చిండ్లు, దోపిడీ ఎక్కడ జరిగింది? 10 సంవత్సరాల తెలంగాణను నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేసిన వాడు ఎవడు?
ఆ దొంగలు ఎవరో పట్టిస్తారా మీరు? ఈ రోజు తెలంగాణ చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, హాస్పిటల్ హాస్పిటల్ ఎంత అగమ్య గోచరంగా ఉన్నాయో తెలుసా మీకు? ఈ రోజు నిరుపేద జీవితాలు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ధైర్యం చేస్తున్నాయా? కూలీనాలు చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోలేదు. ఇదో డెంగుతోని అనేక మంది పిట్టలా ఎగిరిపోయి చచ్చిపోతున్నారు, పిట్టల్లాగా ఎగిరిపోతున్నారు. హాస్పిటల్ కదా మనం చేయాల్సింది, వైకుంఠ దామనాలు కాదు కదా. ఈరోజు స్కూల్ ఏమైనాయి, హాస్పిటల్ పరిస్థితి ఏమైంది, ఈరోజు ప్రజల పరిస్థితి ఏంది, ప్రజా జీవన పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది, రైతుల సావులేంది? ఎన్ఆర్సీబీ లెక్కల ప్రకారము ఎంతమంది అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చనిపోయింది? 800 పై చిరుకు చచ్చిపోతే ఏ ఒక్కరు చనిపోలేదు అంటారు. అంటే ఈరోజు అవన్నీ జరిగిన మోసాలు, అదంతా జరిగిన పాపాలు ఈరోజు రాజకీయాల నాయకులను కాదేయాల్సింది, ప్రభుత్వాల మీద వేద్దాం. ఈ ప్రభుత్వాలు కనుక సక్రమంగా ఉంటే, ఈ పాలకులు కనుక సక్రమంగా ఉంటే ప్రజలకు నష్టం జరిగేదా? ప్రజలకు ఇంతెత్తున ఇబ్బంది కలిగేదా? ప్రజలు ఇన్ని సావులు కదా. ఈరోజు 30-40% గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకు తండ్రులు లేరంటే మనం సిగ్గుపడదాం, యంగ్ విడోస్ మారిపోతున్నంటే మనం బాధపడదాం, మనం కంటిల్లు పెట్టుకుందాం. ఈరోజు ప్రతిదాని కూడా ఆల్కహాల్ డ్రగ్స్ దీనికే కదా అన్నిటికి కారణం. పెంచుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి, చెప్తే వాటిని తుంచేద్దామని మాత్రం అనట్లేదు. దీనికి మనం బాధపడదాము. సునీత రెడ్డి గారు, జయరామ్ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. గతంలో మీరు విపక్షంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ మీద విస్తృతంగా ప్రచారం చేశారు. గాలి లేదు, నీరు లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, మొత్తం అంతా కూడా అవినీతి చేశారని చెప్పి. కానీ మీరు అధికారంలోకి వచ్చాక ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వారంతా కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే బెయిల్ మీద బయటకు రావడానికి న్యాయస్థానాలు సక్రమంగా ఉన్నప్పటికీ, న్యాయస్థానాలు సమర్థవంతంగా అంతా కూడా తీర్పు నడిచినప్పటికీ కూడా కేవలం ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విచారణ సంస్థలు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా సాక్ష్యాలు ప్రవేశపెట్టలేదు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణ. ఏమంటారు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యలేషన్ మనం మర్చిపోవద్దు సార్. సిబిఐ అనేది కాంగ్రెస్ గూటి రామ చిలుక వాళ్ళు ఏ ఇప్పుడు మీ మీద అదే ఆరోపణ ఉంది. ఇప్పుడు మీ మీద అదే ఆరోపణ ఉంది. వాషింగ్ పౌడర్ నిర్మాణంటున్నారు, వాషింగ్ మిషన్ అంటున్నారు. యా కంటిన్యూ కంటిన్యూ. నేనేమంటుంటా సార్ అంటే, కనిమోలి గారు వచ్చేసి మా పార్టీ కాదు, మా అలయన్స్ పార్టీ కాదు. రాజా గారు వచ్చి మా పార్టీ కాదు, మా అలయన్స్ పార్టీ కాదు. వాళ్ళు మరి వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళు జైల్లో పెట్టిండ్రు, మరి బెయిల్ వచ్చినాయి అంటే మేము కోర్టును గౌరవిస్తున్నాం. మనం అరెస్ట్ చేసినప్పుడు వీడు తొంగ అని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు తొంగ అని అంటాం. ఎవరైనా సరే ఆమెను అరెస్ట్ చేసినప్పుడు ఆమె 2G కుంభకోణంలో 2G స్కామ్ లో అక్కడ అవినీతి జరిగింది అని ఈడీ గారు, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అన్ని ఆయనే అన్నాము. కోర్టుకు మరి వాళ్ళు ఎందుకు సమర్పించారు, ఏం సమర్పించారు మనకు తెలియదు. మీరు అధికారంలోకి వచ్చాక, సునీత రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చాక దర్యాప్తు సంస్థలు సక్రమంగా దర్యాప్తు నిర్వర్తించలేదు అనేది ఆరోపణ కోర్టుల గురించి కాదు. మేము కోర్టుని మేము ధిక్కరిస్తలేము, కోర్టు తీర్పులను మేము మాట్లాడట్లేదు, కోర్టు తీర్పుల మీద మేము కామెంట్ చేయలేదు. ఎందుకు వాళ్ళని రిలీజ్ చేసిండని పోనీ, మాకు అలయన్స్ పార్టీ కాదు, మా పార్టీలో వాళ్ళు లేరు, ఇప్పుడు కూడా వాళ్ళు అలయన్స్ పార్టీయే, మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అనేది ఇప్పుడు మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వాళ్ళు కక్ష సాధింపు అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళకి ఎక్కడో సపోర్టింగ్ దొరకనప్పుడు మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇచ్చుకున్నారు, అది తప్పు వాళ్ళదవుతుంది. కోర్టును గౌరవిస్తున్నాము, కోర్టుకు సాక్ష్యాలు లేవేమో మరి విడుదల చేసిండేమో అని మేము అనుకోవాల్సి ఉంటది. అక్కడ మేము క్వశ్చన్ ఇటు చేయలేదు అటు చేయలేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టించిందని మేము అనుకోవాలి. మా లీడర్లు కాదు, మేము ఇచ్చి పెట్టలేదు, మాకు సంబంధం లేదు. కోర్టు ఏ విధమైన న్యాయస్థానంలో ఏ తీర్పు ఇచ్చిండో దానికి కట్టుబడి ఉన్నాము. ఇంకా మీరు ఇప్పుడు మా కక్ష సాధింపులు అవి ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కక్ష సాధింపులు సాధించడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పండి. మణిపూర్ గురించి ఇందాక భయ్య మాట్లాడిండు చాలా, నన్ను మాట్లాడిస్తలేడు. మణిపూర్ లో ఇవ్వాలి వచ్చినాం మేము, గవర్నమెంట్ లో ఇవ్వాలన్నాము. సరే ఇప్పుడు ఏం జరిగిందనే దానికి సరే బాధ్యులు మమ్మల్ని చేస్తున్నారు. ఇన్ని దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇప్పటి కాలడానికి కారట్లేవరు. 10 సార్లు పరిపాలన రాష్ట్రపతి పరిపాలన పెట్టిండు, మేము అట్లా కూడా పెట్టలేదు. సంజాయించడానికి ప్రయత్నిస్తున్నాం, అక్కడ ఉన్న మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాం, బుజ్జగిస్తున్నాం, అక్కడ ఉన్నాయన్ని ఓకే సునీత రెడ్డి గారు,
కేజ్రీవాల్ అంశంలోనేమో ఇది మొత్తం కేసు అంతా కూడా ఫాల్స్ కేసు, అన్యాయంగా కేసు పెట్టారని చెప్పేసి అంటున్నటువంటి వ్యక్తులు తెలంగాణకు వచ్చేసరికి కవిత విషయంలో మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు విడుదల చేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కాదండి, ఇప్పుడు వారింత మాట్లాడు బండి సంజయ్ గారు రాష్ట అధ్యక్షుడు ఏం మాట్లాడు, కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ పోతుందని చెప్పేసి వారే మాట్లాడు. తర్వాత అరెస్ట్ చేయకపోవడం మూలంగా, అదేకాక మనీష్ కిషోర్ గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు, మరి 16 నెలల కింద ఆయన అరెస్ట్ అవుతాడు, ఎట్ అవుతాడు? ఈ తర్వాత 10 నెలల కాలం తర్వాత ఎట్లా అరెస్ట్ అవుతుంది? 10 నెలల కాలం పాటు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ పెరిగింది అనేది చాలా స్పష్టం. రాజకీయ కక్ష కార్యాలతో కేసు ఒక విధంగా ఉంటే అందరూ ఒకేసారి అరెస్ట్ అయితే, మాగుంట రాఘవ్ ఎప్పుడు అరెస్ట్ అయ్యండు, అదేకాక బోయినపల్లి అవినాష్ ఎప్పుడు అరెస్ట్ అయ్యండు, మనోజ్ సిసోడ గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యండు, సత్యసింగ్ ఎప్పుడు అరెస్ట్ అయ్యండు, అదే విధంగా కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు, కేజ్రీవాల్ గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు? అదే కాకుండా ఇప్పుడు భారతీయ ఎంత చెప్తా ఉంది కదా, పూజీ స్పెక్ట్రమ్ లో 2014 ముందు పెద్ద ఎత్తున లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కనిమిరి గారి రాజ్యం మీద ఆరోపణలు వస్తే ఆనాడు సిబిఐ కేసు నమోదు చేశారు. వారు 2 సంవత్సరాల కాలం పాటు జైలు ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీకి అధికారులకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భం చూసినామంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదాని 2014 ముందు 607వ స్థానం ఉన్నాడు, ఇవాళ అదాని దేశ ప్రపంచ కుబేర్లో 6వ స్థానానికి వచ్చిండు. మరి ఎట్లా వచ్చిండే దానికి సమాధానం చెప్పారు. అదేగా పార్లమెంట్ దగ్గరికి రావాలి లేదండి, చెప్పేది 500 మంది 53 సభ్యులున్న పార్లమెంట్ లో ప్రతిపక్షం అంతా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి చర్చిద్దామంటే చర్చలు కూడా రావట్లేదు భారతీయ జనతా పార్టీలు. ఎందుకు అదాని మీద ఇప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పినాం, కేజ్రీవాల్ గారు బయట ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేసే తప్ప కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయలేము. కాబట్టి కేజ్రీవాల్ గారిని రాజకీయ దురుద్దేశం అరెస్ట్ చేసిన చెప్పేసి మేము భావించాం. అదేగా కల్వకుంట్ల కవిత గారు ఆ లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు, ఆ కేసులో కేసు మొత్తం ఒకటే, అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఒకటి ఎందుకు అవుతుంది? అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయం అయితే ఈ కేసు మొత్తం ఫాల్స్ అయితే కవిత కూడా ఫాల్స్ అవుతుంది కదా మీరు అంటున్నారు. ఒక నిమిషం ఒకటని చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఎందుకు మనీష్ సిసోడియా గారు 16 నెలల కాలం ముందు ఎందుకు అరెస్ట్ అవుతాడు, కల్వకుంట్ల కవిత గారు ఎందుకు లేట్ అని చెప్పండి. మరి అంటే ఒక్కో దాంట్లో రాజకీయ కుటుంబకోణంలో కేజ్రీవాల్ గారు ఇరికించారనేది చాలా స్పష్టం. దాని వెనుక మనోజ్ సిసోడియా గారు కావచ్చు, సత్యసింగ్ గారు అలా ఏమన్నా ఉన్నారా తర్వాత సంగతి, కానీ కేజ్రీవాల్ గారిని కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన అంటే కవితను అరెస్ట్ చేసి తప్ప కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయలేము. కాబట్టి దానిలో భాగంగా టెక్నికల్ ప్రాబ్లం లో మాత్రమే అరెస్ట్ చేయడం చాలా స్పష్టంగా కనబడుతుంది. అదే కాకుండా ఇంత చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధ వ్యాపారం ఎవరు చేసినా, సునీతా గారు చేసినా, కేజ్రీవాల్ గారు చేసినా, లేకపోతే అదాని గారు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తా ఉన్నాం. చట్టవిరుద్ధమైన వ్యాపారం ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా దేశంలో అనుమతించలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. దానిలో భాగంగా మేము చెప్తా ఉంటే అనవసరంగా ఏదో భారతీయ జనతా పార్టీ దేశానికి ఏదో చేసినట్టు, వీలేదో ఉదరించినట్టు, ఈ దేశాన్ని ఏదో వీలేదో రాజ్యాంగాన్ని కాపాడినట్టు ఏందంటే మాటలు నాకు అర్థం కాకడతా. మేము సబ్జెక్ట్ లేకుండా వచ్చింది ఏది పడుతుంది మాట్లాడుతుంటే ప్రేమలో కూర్చొని వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తాను. మీరు సమాధానం చెప్పాలా, కేజ్రీవాల్ గారు ఎంతో ఎన్నో స్థానంలో తెలియదు మీకు, ఆనాడు 2014 ముందు 610 స్థానం ప్రపంచ కుబేర్లలో, ఇలా ఎట్లా మొదటి స్థానానికి వస్తారు? మరి దానికి సమాధానం చెప్పారు. జేపీసీ ఉంటే ఏ స్థానం చేత కాదు, మీరు ఎంతసేపు అదాని అంబాని కాపాడే ప్రయత్నం చేస్తారు? కార్పొరేట్ 10% ట్యాక్స్ తక్కువ చేస్తే 1,52,000 రూపాయలు మేలు జరిగింది, 15 లక్షల కోటి రూపాయలు పెట్టుబడితో రైట్ ఆఫ్ చేసిండు. ఈ దేశం బీబీఎం మొత్తం 2వ స్థానం ఉంది, మీకు ఏదో ఏదో సనాతన ధర ఎనిమిది దూరం చెప్పుకుంటే తప్ప ఈ దేశంలో బీబీఎం మొత్తం ఎక్కడ 2వ స్థానం ఉంటుంది భారతదేశం? మరి ఇంత భారతీయ జనతా పార్టీ కదా, మీ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ప్లీజ్ ప్లీజ్ మీరు ప్రశ్న అడిగారు, ఆన్సర్ విందాం. ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఎవరు కదా కౌశిక్ గారు ప్లీజ్ మీరు ఆగితే ఎవరు మాట్లాడతారు? మీరు ప్రశ్న అడిగారు సునీతారెడ్డి గారు కంటిన్యూ ప్లీజ్, మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు.
ఇప్పుడు పార్లమెంట్ లో వీళ్ళు జేపీ చేయాలి అదాని మీద అని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడనేమో రేవంత్ గారేమో స్పష్టంగా చట్టబద్ధ వ్యాపారం చేయండి అమ్మా అని చెప్తే మీరు చట్టబద్ధ వ్యాపారం చేస్తే అదానైనా అమ్మాయి ఒప్పుకుంటాం మేము. చట్ట విరుద్ధమైన వ్యాపారం జరిగిందనే కదా ఆరంభంలో వచ్చిందనే కదా జేపీ సేవ అనేది మీరు రాజ్యాంగం మీద గౌరవం ఉందని చెప్తూ మీరు ఇందుకు వచ్చారు మరి చెప్పు మీరు వస్తాం సారంటే రాహుల్ గాంధీ ఓ తీరుగా మాట్లాడతారు, రేవంత్ రెడ్డి ఓ తీరుగా మాట్లాడతారు, ఈయన ఒక తీరుగా మాట్లాడతారు, ఏ ఒక్కరు వాళ్ళ స్టాండ్ మీద లేరు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మా రాష్ట్రానికి రండి 40,000 కోట్ల రూపాయల ఎంఓఇలు చేసుకుంటాం, మా పాత బస్తి మొత్తం మీకు రాసిస్తామని మీరు బిజినెస్ ఇస్తారు. మీ రాహుల్ గాంధీ ఏమో ఆయన ఏదో చట్టబద్ధత లేదు, ఆయన ఏదో మీరు మీరు మీ రాహుల్ గాంధీ గారి మాట లెక్క పెట్టకుండా మీ రాష్ట్రంలో మీరే పరిపాలన చేసుకుంటూ అండి మీరే లెక్క పెట్టట్లేరు. మరి అట్టనుకుంటే మీ రేవంత్ రెడ్డి గారికి మీ రాహుల్ గాంధీ గారికి కంట్రవర్సీ ఉన్నట్టుంది. ఆయన వద్దంటాడు ఈయన కావాలంటాడు, ఆయన ఏమో సంపాదించుకుంటున్నట్టు ఈయన సంపాదన ఇస్తాడు. మరి మీరు మీ దగ్గర మీకే ఒక దానికి ఒక స్టాండ్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండర్డ్ లేని పార్టీ సార్. దేశాన్ని ఉద్ధరించారు అప్పల మొత్తం దేశంలో తీసుకొచ్చి సునీతారెడ్డి గారు చివరిగా మీరు మీ పాయింట్ ఏంటనేది చివరిగా చెప్పండి. సిద్ధం లేకుండా సునీతారెడ్డి గారు చివరిగా మీ పాయింట్ చెప్పాలి. వీళ్ళు 2-4 కేళ్లతో సార్ శివగారు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి పండ్లు రాయలేక అరవింద్ కేజ్రీవాల్ కేసీఆర్ గారు ఆయనకు ఆయన అంటే ఇష్టం లేదు మోడీ గారికి. వీళ్ళిద్దరిని లొంగదీయటం కోసం నిజంగా ఈ దేశంలో ఆ ఢిల్లీలో ఎదిరించి ఆయన పరిపాలిస్తున్న కేజ్రీవాల్ గారిని కానీ 2 సార్లు తెలంగాణని భారతీయ జనతా పార్టీ ఎంటర్ కాకుండా చూసిన కేసీఆర్ గారిని ఏదో రకంగా తిప్పలు పెట్టాలనే ఉద్దేశంతో ఇలా మోడీ గారు చేసిన కుట్రలో భాగంగానే ఇలా కేజ్రీవాల్ మీద ఈ ఆరోపణ చేసి జైల్లో పెట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ బండి సంజీవ్ గారు కానీ లీడర్లు కావాలన్నా ఎవరు కావాలన్నా ఇక్కడ ప్రధాన పత్ర నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. కాబట్టి బండి సంజయ్ అయినా కేసీఆర్నే తిడతాడు, రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్నే తిడతాడు. పయ్యనే మమ్మల్ని అసలు మా రాజకీయ పార్టీ మనుగడని ఒకవైపున కేసీ మన రేవంత్ రెడ్డి ఒకవైపున బండి సంజయ్ గారు ఆయన ఏమంటాడంటే మీరేమో పిసిసి అధ్యక్షుడు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ మన కేటీఆర్ కంటాడు. రేవంత్ రెడ్డి గారే ఒక ఆయన గవర్నరు, ఒక ఆయన కేంద్ర మంత్రి, ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడు చేస్తారు. రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు ఎవరి మనుగడ అయినా తేల్చేది ప్రజలు మాత్రమే. 10 సంవత్సరాలు అధికారం లేకుండా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ప్రజలు తీసుకొచ్చారు. రేపు వాళ్ళ విధానాలే వాళ్ళని బతికిస్తాయి. భారతీయ జనతా పార్టీ నేలకు రాసుకున్నా ఇక్కడ రావటం సాధ్యం కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితే. కాబట్టి ఏదో మా మీద లీడర్లు ఇప్పుడు మోడీ గారి ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ని ఎప్పుడైనా కొట్టవచ్చు కానీ ముందు కేసీఆర్ని కొట్టాలని చెప్పేసి బండి సంజయ్ని వెనక్కి తీసుకుని తాత్కాలికంగా కాంగ్రెస్ ని లేపారు తప్ప వాస్తవంగా కేసీఆర్ రాజకీయ గతంలో మీరు కూడా కాంగ్రెస్ ని అందముందించాలనే చూసారు కౌశిక్ ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా లోపాయ్ గారికి ఒప్పందం గుర్చుకురు కాబట్టి మొన్న దాన్ని పార్లమెంట్ చూడండి 2002లో టీఆర్ఎస్ పార్టీ పెడితే ఇప్పటి వరకు 2024 వరకు 22 సంవత్సరాల ప్రస్తావనలో ఏనాడు కూడా డిపాయిడ్ 7 స్థానాలు డిపాయిడ్ పోలేదు, ఏనాడు సంఖ్య కలవకుండా లేని సందర్భంలో చూసిన దానిలో భాగంగా కలవకుండా కవిత గారు బెయిల్ కోసం టోటల్ గా బీఆర్ఎస్ పార్టీ సరెండర్ అవడం తోటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్డీఏలో పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ బ్యాంక్ స్పష్టం కాబట్టి ఖచ్చితంగా కల్లోకుండా కవిత గారు బెయిల్ కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గుండు గుత సరైన మాట వాస్తవం కాబట్టి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతా ఉంటే 11 గంటల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓటేయండి అని చెప్పడం తోటి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడి ఉంటే కాంగ్రెస్ పార్టీ 16 పార్లమెంట్ స్థానాలు గెలిచేది దేశంలో రాజకీయ పరిస్థితులు వేరే ఉండేది కాబట్టి ఏదేమైనా కూడా నాది మీది అనేది ఏం కాదు కానీ ఏదేమైనా కూడా పాలకులుగా ఉన్నప్పుడు ఒక భాష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక భాష మాట్లాడడం అనేది కాదు కానీ
ప్రజల పక్షాన మాట్లాడే ఎవరినైనా ప్రజలు గౌరవిస్తారు, ప్రజలు అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. ఇంతకంటే నేను చెప్పడానికి అయితే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సునీతారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు.